ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి. శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. నంద్యాలలో 32వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన దీక్షలు. బుక్కాపురం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి. నంద్యాల నియోజకవర్గం గోస్పాడులో మహిళలకు చీరలు పంపిణీ చేసిన బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. ప్రజలకు నంద్యాల సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 9346188819 ఈ నెంబర్తో కాల్ వస్తే జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రఘువీరారెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ విభాగంలో ఇప్పటికే 14 ఫిర్యాదులు అందాయని నంద్యాల జిల్లాలోని డోన్, ఆత్మకూర్, చాగలమారి, కడివేముల, బనగానపల్లిలో 5 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఏఓపీ దిరాజ్ తెలిపారు. పాంచాంగిక దీక్షతో 7 రోజుల పాటు వైభవంగా విశేష పూజలు ఉంటాయని తెలిపారు. యాగశాల ప్రవేశం వేద స్వస్తి, శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యహవచనం, చండీశ్వర పూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకలశ స్థాపన, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజాదికాలు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాలలో అంగన్వాడీల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాలలోని తాలూకు పోలీస్ స్టేషన్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ హెల్పర్లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీలు 32వ రోజు నిరసన దీక్షలు చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ 32 రోజుల నుంచి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం వైఎస్ఆర్సిపి నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి, మహానంది మండల ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వర్ రెడ్డి, మహానంది దేవస్థానం చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి, బుక్కాపురం గ్రామ ప్రజాప్రతినిధులు కందుల రఘురామరెడ్డి, కుంచపు శ్రీనివాసులు, మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడులో మహిళలకు నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు చీరలు పంపిణీ చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ నక్క నగేష్ ఆధ్వర్యంలో అభిరుచి మధు చేతుల మీదుగా 600 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కొన్నేళ్లకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. నంద్యాల నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 10,000 మందికి చీరలు పంపిణీ చేస్తున్నానన్నారు.
పేదలకు చేసే సేవ సంతృప్తి ఇస్తుందన్నారు. భవిష్యత్తులో ప్రజలు ఊహించని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మధుగోపాల్, గురు బ్రహ్మ, బాలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి. శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. నందలలో 32వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన దీక్షలు. బుక్కాపురం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. నంద్యాల నియోజకవర్గం గోస్పాడులో మహిళలకు చీరలు పంపిణీ చేసిన బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చూస్తాం.